శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః శ్రీ అరుణో ఆచర్షవరుణో ఆచర్షవరుణో ఆచర్ష సాష్టాంగ నమస్కారం. మగవారు చేయొచ్చు, ఆడవారు చేయరాదు అంటారు. ఎందుకు? మగవారు సాష్టాంగ నమస్కారం గురువులకి దేవుడికి ఎక్కువ చేయాలి. ఇప్పుడు కానీ నమస్కారం కింద నమస్కారం ఇట్లా చెప్తున్నాం కానీ నమస్కారం అలా చేయకూడదు. గురువులు కానీ మనకన్నా పెద్దవారు కనపడినప్పుడు లేదా గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా సాష్టాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారంలో ఉన్న సైంటిఫిక్ రీజన్ చెప్తాను మీకు. అంటే నివారణమైన నిర్ణయాలు చెప్పేటప్పుడు కొంత వివరంగా చెప్పాలి మనం. అంటే కొంత విషయాన్ని చెప్తేనే మనకు అర్థమవుతుంది. సాష్టాంగ నమస్కారం మగవారు ఎందుకు చేస్తారంటే, మగవారు ఎందుకు చేయాలంటే, సాష్టాంగ నమస్కారం కాలు కాడి నుంచి తల దాకా కూడా దేహం అంటే సమర్పయామి, అంటే నీకు ఆత్మ సమర్పించాను, నా దేహాన్ని సమర్పిస్తున్నాను, తీసుకో తండ్రి, నన్ను కాపాడు తండ్రి అనేది సాష్టాంగ నమస్కారం. గురువు కనపడితే సాష్టాంగ నమస్కారం గురు భక్తితో, తండ్రి గురుగారు మీరు నాకు ఇవ్వాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి అని మనం గురువు దర్శనంగా గురువు పరిపూర్ణంగా వస్తాం. తండ్రికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలంటే, మనకు జన్మనిచ్చినందుకు తండ్రికి సాష్టాంగ నమస్కారం చేసుకోవచ్చు, తండ్రికి తల్లికి చేసుకోవచ్చు, తప్పలేదు. గురువులకి పెద్దలకి సాష్టాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం అంటే కింద నుంచి పైదాకా కూడా పూర్తిగా మనం వారికి అర్పించుకుంటున్నాము, మీ యొక్క జ్ఞానాన్ని కానీ మీ యొక్క విలువను కానీ మాకు ఇవ్వండి, మమ్మల్ని కాపాడండి అని చెప్తూ ఉంటారు. ఇది సాష్టాంగ నమస్కారం గొప్పతనం. అంటే దీనిలో వివరంగా చెప్పడానికి ఇంకా చాలా ప్రయత్నించవచ్చు, కానీ ఎవరైనా చెప్తే మన ప్రేక్షకులందరూ కూడా ఓ ఏదో ఆలోచిస్తుంటారు, కాబట్టి దాన్ని నేను ఎక్కువగా వెళ్ళటం లేదు. ఇది స్త్రీలు ఎందుకు చేయరాదు. స్త్రీ ఎప్పుడు కూడా మోకాళ్ళతోనే దండం పెట్టాలి, మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టాలి. స్త్రీ ఎందుకు చేయకూడదు అంటే సాష్టాంగ నమస్కారం చేయరాదు. ఎందుకు చేయరాదు అంటే, ఓపెన్గా చెప్ప కొన్ని విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు వివరంగా చెప్పాలంటే మాత్రం, స్త్రీ కడుపుతో గర్భవతిగా ఉంటుంది, తర్వాత ఒక జన్మనిచ్చే స్త్రీ తత్వాన్ని ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా తల్లి స్థానానికి సంబంధించినంత వరకు కూడా సాష్టాంగ నమస్కారం చేయరాదు. ఎందుకు పెద్దలు పెట్టారంటే, స్త్రీ ప్రెగ్నెంట్గా ఉండొచ్చు, తర్వాత ఇంకో విధమైన స్థానంలో ఉండొచ్చు, అంటే కొన్ని వారి యొక్క దేహ పరిమాణం బట్టి కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని స్త్రీ నమస్కారం అనేది మోకాళ్ళతో చేయమంటారు, కానీ మోకాళ్ళతో చేసి దండం పెట్టచ్చు, కానీ సాష్టాంగ నమస్కారం చేయరాదు. ఎందుకంటే స్త్రీలు వారి యొక్క కార్యక్రమాలు, దైవిక కార్యక్రమాలు, అంటే ఒక బిడ్డను జన్మించడం అంటే స్త్రీ సృష్టికి ప్రతిష్ఠి చేసినట్టే. ఒక బిడ్డను పుట్టిస్తుందంటే సృష్టికి ప్రతిష్ఠి, అంటే ఒక సృష్టిని సృష్టిస్తుంది. కాబట్టి తల్లి గర్భం దైవికంగా ఉంటుంది, కాబట్టి అందుకని సాష్టాంగ నమస్కారం స్త్రీకి ఇవ్వలేదు. అందుకనే మగవారు సాష్టాంగ నమస్కారం చేసుకోవచ్చు, కానీ స్త్రీ ఎప్పుడు కూడా సాష్టాంగ నమస్కారం చేయరాదు, చేయకూడదు కూడా. కాబట్టి ఈ విధానంలో మీరు పెద్దవారు కనపడితే మగవారు చేయొచ్చు, కానీ ఆడవారు మాత్రం చేయరాదు.